ఒకసారి ఇద్దరు దొంగలు బీరు ఇంకా జై ఒక చిన్న పిల్లని కిడ్నాప్ చేసి అడవి వైపు తీసుకెళ్తున్నారు వా తను అరేవానొక్క కూతురు వీరు మనకి చాలా డబ్బులు దొరుకుతాయి నువ్వు నిజమే చెప్పావురా జై చాలా రోజుల తర్వాత ఇంత మంచి సరుకు మన చేతికి దొరికిందో కానీ అప్పుడే ఒక పిల్ల దెయ్యం వారికి ఎదురుగా వచ్చేస్తుంది ఓరి దేవుడా నేనుండగా మీరు పిల్లల్ని తాకలేరు కూడా మరే చచ్చిపోయాంరా రాడం కాపాడండి 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 అని ఆదయం వారిద్దరిని కొట్టి కొట్టి బంధిస్తుంది అరే అమ్మాయి ఏంట్రా మమ్మల్ని ఇలా కుక్కల్ని కొట్టినట్టు ఎందుకు కొడుతున్నావు మేము నీకు ఏ అన్యాయం చేశాము ఎవరు నువ్వు అసలు చనిపోయే వారికి చివరి కోరిక పూర్తి చేయాలి నేను మీకు కూడా చేస్తాను అయితే వినండి ఒక ఊరిలో పింకీ అనే పేరు గల అమ్మాయి ఆమె తండ్రి రాముతో కలిసి ఉండేది ఆమె తండ్రి ఆమెని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు పింకీ వాళ్లమ్మ తన చిన్నప్పుడే చనిపోయింది పింకీకు వాళ్ళ అమ్మ లేని లోటు ఎప్పుడూ అనిపిస్తూనే ఉండేది కాని తను రాముతో మరొక తల్లిని తీసుకురమ్మని అనేది నాన్నగారు మీరు మరొకసారి పెళ్లి చేసుకోండి కొత్త అమ్మ వస్తుంది వద్దు వద్దు తల్లి నేను మరి నువ్వు ఇద్దరమే చాలు ఇంకెవరూ వద్దు మనకు మీ అమ్మ స్థానాన్ని మొండి కేయడం వల్ల అతను మరో పెళ్లి చేసుకుంటాడు పింకీ కొత్త అమ్మ పేరు కామిని మొదట కామిని పింకీని చాలా బాగా చూసుకునేది కానీ కొన్ని రోజుల తర్వాత పింకి దినమంతా తిరుగుతూనే ఉంటావు అటు ఇటు ఏ పని పట లేదా ఏంటి ఒకరోజు ఇంటి పనులన్నీ పింకీతో చేయించేది ఇక కడుపు నిండా భోజనం కూడా పెట్టేది కాదు దాని కారణంగా పింకీ మెల్లిమెల్లిగా బలహీనంగా అయిపోయింది రాముకి ఈ విషయాలన్నీ తెలిసేవి కాదు ఇక ఒకరోజు రాము పింకీతో అంటాడు ఏమైంది తల్లి మీ కొత్త అమ్మ వచ్చినప్పటి నుంచి నువ్వు నాన్నని మర్చిపోయావు ఎందుకెలా మీ అమ్మ మీ అమ్మ నిన్ను బానే చూసుకుంటుంది కదా నువ్వు చాలా సన్నబడ్డావు తల్లి లేదు లేదు నాన్నగారు అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నాకు కడుపు నిండా భోజనం పెడుతుంది మీరు చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా అందుకే మీకు సన్నగా అనిపిస్తున్నాను ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు తండ్రి కూతులు ఎంత చేసినా సవతి తల్లిని లోకం చెడ్డదే అంటారు నువ్వు కూడా ఏదో అంటున్నావు పింకి నిన్ను ఎంతగా పొగుడుతుంది నీకూడా కూడా అనుమానం ఎక్కువే ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నాను కొన్ని రోజుల తర్వాత కామిని కూతురు పుడుతుంది తన పేరు చుట్కి అని పేరు పెడతారు తనకు కూతురు పుట్టిన తర్వాత కామిని ప్రవర్తన ఇంకా ఘోరంగా మారిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఏ పని సరిగా చేయలేవా నా బట్టలన్నీ పాడు చేశావు ఎంత ఖరీదైనవో నా బట్టలు తిండిపోతు తండ్రి ఇవ్వలేదు ఈసారి ఉండలేకపోయింది తను కామినితో అంటుంది అమ్మా మీరు ఇంత ఘోరంగా ఎందుకంటున్నారు దీనికి నాన్నగారికి ఏంటి సంబంధం అలా వినగానే కామినీకు కోపం వస్తుంది నాకే ఎదురు ఇస్తావా దుష్టురాల కామిని కొట్టిన దెబ్బలకు అటు పింకి స్పృహ తప్పి పడిపోతుంది కామిని కూడా తనను అదే పరిస్థితిలో వదిలేసి వెళ్లిపోతుంది చుట్కి ఆడుతూ ఆడుతూ స్పృహ తప్పి పడిపోతుంది హాస్పిటల్ కు తీసుకెళ్తుంది అయ్యో రమేష్ నువ్వా ఇది నా కూతురు చూడవా తప్పి పడిపోయింది డాక్టర్ రమేష్ చుట్కిని చెక్ చేసి అంటాడు ఈమెకు రెండు కిడ్నీలు తిడిపోయాయేమో అనిపిస్తుంది ఒకవేళ త్వరగా ఈమెకి కిడ్నీలు మార్చకపోతే చనిపోతుంది నువ్వు వెళ్ళి తనకు కిడ్నీ డోనర్ ని రెడీ చేయి సరేనా ఇంటికెళ్లి కిడ్నీ డోనర్ కొరకు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే తన దృష్టి అక్కడే ఉన్న పింకీ పైన పడుతుంది అబ్బా ఉంది కదా నా దగ్గర డోనర్ ఎందుకు దీనివే కిడ్నీలు తీసుకుంటే ఎవరు ఆపుతారు నన్ను దీని నాన్న నా గుప్పట్లోనే ఉన్నాడు ఇక దీన్నైతే నేను నా వరలో వేసుకుంటాను ఎలాగు కామిని రాత్రి పింకీకి ఇంకా రాముకి అంతా చెప్పేస్తుంది అదేమిటంటే కామిని మనం కిడ్నీ డోనర్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్పుడే పింకీ అంటుంది నేను చుట్కీకి ఒక కిడ్నీ ఇస్తాను నువ్వు బాధపడకు నా చిన్న చెల్లితను పింకీ నువ్వు నువ్వు తీసుకొస్తావు ఆ పింకీ నువ్వు కిడ్నీ ఇవ్వకు చుట్కీ చస్తే చావుని ఏం పర్లేదు కానీ పింకీ రాము మాట వినదు ఇక కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైపోతుంది ఇక ఆపరేషన్ రోజు కామిని డాక్టర్ తో అంటుంది రమేష్ ఈ అమ్మాయి ప్రాణాలతో ఉండకూడదు నువ్వు తన రెండు కిడ్నీలు తీసి చంపి నా దారికి అడ్డు ఉండదు కామినీ డార్లింగ్ నువ్వు ఎలా చెప్తే నేను కూడా అలానే చేస్తాను నీ కోసం నా ప్రాణాలు కూడా ఇవ్వగలను నేను ముందు నుంచే వద్దని చెప్తున్నాను పింకీని ఆపరేషన్ చేయించుకోవద్దు అని కాని పింకీ నా మాట వినలేదు కాని మనమిద్దరం ఇప్పుడు ఏం చేయగలం దేవుడు ఏదైతే తన అదృష్టంలో రాశాడో నేనైతే తన తల్లిని నేనెందుకు తనకు చెడు కోరుకుంటాను అలాని వాళ్ళిద్దరూ పింకీ అంతిమ సంస్కారం చేస్తారు ఇక కొన్ని రోజుల తర్వాత రాము పనికి వెళ్తాడు అప్పుడే డాక్టర్ రమేష్ కామిని ఇంటికి వస్తాడు కామిని నీ పేరు కామిని కాదు ఇంకా ఇంకా ఏదో ఉండాల్సింది నీ అతి తెలివి వల్ల నువ్వు అందరికీ అమ్మవి అమ్మవి రమేష్ డార్లింగ్ పింకీని సెట్ చేసేసావా కేవలం ఒక్క అవకాశం దొరికితే ఈ రాముని కూడా మన దారిలో నుంచి జరిపేస్తాను ఇక నువ్వు నేను అంతే అప్పుడే రాము అక్కడికి వస్తాడు నేను నేను అంతా వినేశాను మీరు మాట్లాడుకునేది దుష్టులారా మీకు కొంచెం కూడా దయ కలగలేదా నా కూతురు ప్రాణాలు తీసేసావు నువ్వు నేను నేను మీ ఇద్దరి ప్రాణాలను తీసేసుకుంటాను కాని రాము వారిద్దరి వైపు వెళ్తాడు డాక్టర్ రాముని పట్టుకుంటారు ఇక వాళ్ళిద్దరు ఒక కుర్చీకి కట్టేస్తారు రాము డార్లింగ్ నేను నిన్ను ఇంత తొందరగా చంపాలనుకోలేదు కాని నీకు మా రహస్యం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు కాస్త తొందరగా చచ్చిపోవాల్సి ఉంటుంది అప్పుడే డాక్టర్ ఒక కత్తి తీసుకుని రాముపై దాడి చేయడానికి వెళ్తాడు అప్పుడే అక్కడ పొగ పొగ అయిపోతుంది ఇక పొగ వెళ్లిపోగానే అక్కడ ఒక దియ్యం నిలబడి ఉంటుంది మా నాన్నను కనీసం తాకను కూడా తాకలేరు డాక్టర్ అంటే దేవుని రూపం ఇక నువ్వేమో దెయ్యాలు చేసే పని చేశావు అలాని దయ్యం డాక్టర్ మేడని మొండం నుంచి వేరు చేసేస్తుంది ఇక దయ్యం కామని వైపు వెళ్తుంది అమ్మ ఎలా ఉన్నా అమ్మనే అవుతుంది నేను నిన్ను నా సొంత తల్లి కన్నా ఎక్కువగా నమ్మాను ఇక నువ్వు నాతో ఇలా ప్రవర్తించావు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు నీ ప్రియు దగ్గరికి అలా నీ దయ్యం కామనీని కూడా చంపేస్తుంది ఇంకా రాము కట్లు విప్పుతుంది పింకీ నా తల్లి నన్ను క్షమించమ్మా ఇదంతా నా వల్లే జరిగింది కేవలం నా వల్లనే లేదు నాన్నగారు మీరు ఏడవకండి అనుకుంటా నా అదృష్టంలోనే ఇదంతా ఉందేమో మీరిప్పుడు చుట్కీని జాగ్రత్తగా చూసుకోండి ఇక తనకి నాలాగా జరగకుండా చూసుకోండి ఇలా చెప్పే దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది దుస్తులరా ఇది నా కథ ఇమే నా చెల్లి దెయ్యం గారు మీ కథ వింటుంటే చాలా బాధాకరంగా ఉంది నాకైతే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి కన్నీళ్లు మమ్మల్ని మీరు క్షమించండి అమ్మా మేము ఇప్పుడే వెళ్లి ఆమె తండ్రికి ఈమెని అప్పగించి వస్తాము అవును అందులోనే మీ క్షేమముంది ఎందుకంటే ఈ దారిలో నేను నిలబడి ఉన్నాను అంతే అని దెయ్యం మాయమైపోతుంది